हाय हेलो नमस्ते वेलकम बैक माय चैनल सुप्रजा वर्ल्ड ई रोज नेनु चेप्पबोयेदी एंतो टेस्टी अयिना क्यारेट हलवा अंडी एंतो सिंपल गा ईजी गा मनम इंट्लोने तयारु चेसुकोवच्चु तयारी विधानम इप्पुडु नेनु चेप्तानु क्यारेट्स तीसुकोवालंडी ई विधंगा चेक्कु तीसुकोवाली क्यारेट्स मीद చెక్కు తీసుకున్న తర్వాత ఇప్పుడు టూ సైడ్స్ కట్ చేసుకోవాలి క్యారెట్ ని నేను చూపించిన విధంగా నెక్స్ట్ క్యారెట్ ని సన్నగా తురుముకోవాలి ఇప్పుడు సన్నగా తురుముకున్న క్యారెట్ ని ఒక బౌల్ లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి హల్వాకి కావాల్సిన పదార్థాలు తురిమిన క్యారెట్ బటర్ యాలకులు షుగర్ మిల్క్ ఇప్పుడు తయారీ విధానమండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని బటర్ వేసుకొని బటర్ ని బాగా కరగనివ్వాలి ఈ విధంగా బటర్ బాగా కరిగాక ఇప్పుడు మనం క్యారెట్ తురుమిని వేసుకుందాం ఇప్పుడు మనం దీన్ని కలుపుదామండి ఈ క్యారెట్ తురుమిని బటర్లో బాగా గోలించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా స్లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఇలానే గోలించుకోవాలి 15 నిమిషాల తర్వాత ఇలా అయిందని చిన్నట పెట్టేసుకున్నాం టమాట తీసుకుంటే ఆఫ్టర్ 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకుందామండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని 1-2-3 మినిట్స్ వెయిట్ చేద్దామండి చూసారా అండి 1-2 మినిట్స్ తర్వాత చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందామండి షుగర్ అనేది మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి ఇప్పుడు చక్కెర అంతా కలిపేటట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి 3-4 మినిట్స్ వెయిట్ చేద్దాం ఒకసారి మూత తీసుకుందామండి 4 మినిట్స్ తర్వాత చాలా చక్కగా వచ్చిందండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మిల్క్ పోసుకుందామండి ఈ మిశ్రమం దగ్గరకు వచ్చే వరకు స్లో ఫ్లేమ్ మీద ఉంచాలండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం యాలకులు తీసుకొని ఈ విధంగా దంచుకోవాలి చూసారు కదండి పొడి అయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాము ఈ పొడిని యాలకుల పొడి మనం సెపరేట్ చేసుకుందామండి ఇప్పుడు యాలకుల పొడిని మనం హల్వాలో వేసుకుందామండి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి యాలకుల పొడి హల్వాకి బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకునే దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం నేను నాన్ స్టిక్ ప్లేట్ తీసుకున్నానండి దానికి బటర్ అప్లై చేస్తున్నాను
ఇప్పుడు మనం హల్వాని ఈ ప్లేట్ మీద పెట్టుకొని సెట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇది చల్లారే వరకు కొంచెం పక్కన పెట్టేసుకుందామండి. ఐదు నిమిషాల తర్వాత హల్వా చల్లారిందండి. ఇప్పుడు మన స్క్వేర్ షేప్లో దీన్ని అరేంజ్ చేసుకుందాము. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెయ్యి తీసుకొని చాకు మీద రుద్దాలి. ఈ విధంగా ఇలా రుద్దడం వల్ల మనం కట్ చేసేటప్పుడు హల్వా అనేది చాకుకి అంటుకోదండి. ఈ విధంగా డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి అన్నీ. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. ఈ విధంగా ఇండివిజువల్గా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన హల్వా మీద కాజుని పెట్టుకుందామండి. చూసారు కదండి, క్యారెట్ హల్వా ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఈజీ రెసిపీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుప్రజ వాళ్ళు తప్పకుండా నా రెసిపీని మీ ఇంట్లో తయారు చేసుకోండి. ఇంకేదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను.